हेलो हाय फ्रेंड्स, यूट्यूब मित्रुलंदरिकी नमस्ते फ्रेंड्स। ना पेरु जगन्, नेनु हैदराबाद उप्पल्लो उंटानु। वेलकम टू जगन कार बजार। ई रोजु मी मुंदुकि चेवर्लेट कंपनीदि बीट तीसुकोच्चानु, एल्टी। इदि टाप एंड अंडि, इंदुलो अलॉय व्हील्स वस्तायि, नालुगुटिकि नालुगु सील टायर्लु उन्नायि, ऑटोमेटिक क्लाइमेट कंट्रोल उंटदि दींट्लो। वेरे वाटिकि अयिते रादु, मोन्न अम्मेयानु कदा दानिकि रादु। दीनिकि वच्चिंदि 34,000 తిరిగింది। సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు। షోరూమ్ ట్రాక్ సారీ లేదు, కంపెనీ పోయింది కదా, షోరూమ్ ట్రాక్ లేదు, వర్జినల్ అని చెప్తున్నారు ఓనర్ గారు। సింగిల్ ఓనరు, ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, అన్ని ఏ టు జెడ్ ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయి। వెహికల్ మాత్రం మీకు చూపిస్తాను, రివ్యూ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అని ఒకసారి చూపిస్తా చూడండి। ఫ్రంట్ సైడ్ వ్యూ అన్న చూడండి, ఫ్రంట్ సైడ్ వ్యూ లుకింగ్। వెహికల్ మాత్రం చాలా వెల్ మెయింటెనెన్స్, నీట్గా ఉంది। టైర్ చూడండి, సీల్ టైర్ ఉంది। డ్రైవర్ సైడ్ వ్యూ అన్న ఒకసారి డ్రైవర్ సైడ్ వ్యూ కూడా చూడండి। దీనికి అలాయ్ వీల్స్ వస్తాయి ఈ వెహికల్కి। మెయింటెనెన్స్ మాత్రం బాగుంది। ఇక్కడ చిన్నగా ఏదో రాసుకుపోయింది అంతే। కింద ఫుట్ రెస్ట్ కూడా చూడండి, ఎక్కడ డ్యామేజ్ కాలేదు, వెల్ మెయింటెనెన్స్ ఉంది। ఈ టైర్ కూడా సీల్ టైర్, నాలుగుకి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి। పెట్రోల్ వెహికల్ అన్న, ఇది డీజిల్ వెహికల్ కాదు, పెట్రోల్ వెహికల్. గ్లాసులు కూడా చూడండి, 2010 ఉన్నాయి। ఇంటీరియల్ కూడా ఒకసారి చూడండి, ఇంటీరియల్ చాలా నీట్గా ఉంది। ఇంటీరియల్ అయితే నీట్గా ఉంది ఇంటీరియల్। పవర్ విండోస్, సెంట్రల్ లాక్, 2 కీస్ ఉన్నాయి। ఇప్పుడు రీడింగ్ ఒకసారి చూద్దాము, 34,810 ఒరిజినల్ రీడింగ్ అని చెప్తున్నారు ఓనర్ గారు। ఏసీ ఈసీ అంతా పర్ఫెక్ట్గా ఉంది। మెయింటెనెన్స్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఓనర్ గారు అయితే। ఇక్కడ పైన కూడా చూడండి, ఇక్కడ ఇంత రస్ట్ కానీ దుమ్ము పడడం కానీ లేదు, మొత్తం ఏసీలోనే। ఆటోమేటిక్ క్లైమేట్ దీనికి ఉంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది। ఇంటీరియల్ చూడండి ఎంత బాగుందో, బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో। ఇక్కడ సీట్ చిన్నడం లాని ఏమి లేదు, నీట్గా ఉంది। లోపల కూడా చూడండి నీట్గా ఉంది, ఏ డోర్ కూడా మారలేదు, ఒరిజినల్ ఉన్నాయి డోర్లు మాత్రం। ఇక్కడ కూడా చూడండి ఎట్లా రస్ట్ గిస్ట్ ఏమి రాకుండా నీట్గా ఉంది, మెయింటెనెన్స్ బాగుందండి ఇది చూడండి। ఇక్కడ ఇంత చిన్న రస్ట్ కూడా రాలేదు। ఈ టైర్ సీల్ టైర్, పెట్రోల్ వెహికల్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ కలర్ కూడా చాలా బాగుంది। పైన కూడా చూడండి, ఇక్కడ రస్ట్ రాలేదు పైన చూడండి, ఇక్కడ కలర్ షేడ్ కూడా కాలేదు। బీట్ ఎల్టీ చూడండి, బ్యానెట్ సారీ డిక్కీ, డిక్కీ కూడా చూడండి అన్న, డిక్కీ కూడా ఎక్కడ మారలేదు, ఒరిజినల్ ఉంది డిక్కీ కూడా, ఎక్కడ డ్యామేజ్ అనేది ఏం లేదు। ఇది ఇక్కడ వస్తుంది, పెట్టడం మర్చిపోయినట్టున్నాడు, ఓకే ఇది పెట్టవచ్చులే। ఇది ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది, ఓ ఇది ఇక్కడ మనకు ఓకే డన్ అయిపోయింది। ఇక్కడ కూడా చూడండి, గుడ్ స్పేస్ కొంచెం చిన్నగా వస్తుంది బీట్ కాబట్టి। ఇది టైరు చూడండి, టైరు ఇది 30-40% ఉంది। ఎక్కడైతే రస్ట్ రావడం లాంటిది అయితే లేదండి, నీట్గా ఉంది చూడండి, ఎక్కడ రస్ట్ రాలేదు, కంపెనీ పేస్ట్ ఇది, డ్యామేజ్ అయితే కాలేదు। ఇక్కడ కింద నుంచి కూడా చూడండి, ఇక్కడ డ్యామేజ్ అయితే కాలేదు చూడండి, నీట్గా ఉంది। ఈ టైర్ కూడా సీల్ టైర్ ఉందండి, చూడండి ఇక్కడ కూడా నీట్గా ఉంది, ఒక్క చిన్న ఒకటే ఉంది అని చెప్తాను మీకు। ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది చూడండి, దీనికి ఒకటే మైనస్, ఇక్కడ ఒత్తుకుపోయింది। ఇది ఏంటంటే మన రోడ్డు దాట ఎక్కించేటప్పుడు ఫుట్ రెస్ట్ ఉంటుందిగా, ఫుట్బోర్డు తగిలింది అంతే తప్పించి ఇంకేం లేదు, మైనస్ చేయించుకోవచ్చు, పెద్ద పనే కాదు అది,
1500 పెడితే మంచిగా నీట్గా అవుతుంది. చూడండి ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది, ఇక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. ఈ టైర్ కూడా సీల్ టైరే ఉంది. వెహికల్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఇగ్నిషన్స్ ఆన్ అయ్యాయి. ఒక్కటే సెల్ఫ్కి స్టార్ట్ అవుతుంది, ఒకే ఒక్క సెల్ఫ్కి. బ్యానెట్ కూడా చూడండి ఎక్కడ మారలేదు, బ్యానెట్ కూడా ఒరిజినలే ఉంది. ఎమ్రాన్ బ్యాటరీ ఉంది, ఇంజిన్ కూడా సైలెంట్గా ఉంది. కంపెనీదే, పట్టి కూడా కంపెనీదే ఉంది, ఇక్కడ డ్యామేజ్ కాలేదండి. ఇంజిన్ కూడా రెండు సైలెంట్గా ఉంది, చాలా సైలెంట్గా ఉంది. ఇది ఎక్సలేటర్ కేబుల్ అండి, ఇది స్మోక్ రావడం కానీ ఆయిల్ కొట్టడం కానీ లేదండి, వెహికల్ మాత్రం నీట్గా ఉంది. అన్నారా ఇట్లా పట్టుకుందిరా. వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కానీ వెహికల్ మాత్రం ఒరిజినల్లో ఉంది, ఎక్కడ డ్యామేజ్ కాలేదు. ఒక చిన్నది లెఫ్ట్ సైడ్ తగిలింది, అది మీకు చూపించాను, అది పెద్ద పనే కాదు. 1500 ఇస్తుంది, సెట్ అయిపోతా చేయించుకోవచ్చు మనం. వెహికల్ మాత్రం వెల్ మెయింటెనెన్స్, గుడ్ కండిషన్, సింగిల్ ఓనర్. షోరూమ్ ట్రాక్ అయితే లేదు, ఎందుకంటే కంపెనీ బంద్ అయిపోయింది కాబట్టి. పార్ట్స్ మాత్రం దొరుకుతాయి, హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది. బస్సు సౌండ్కి ఏమి ఉండదు, బస్సులు వస్తే. ధర వచ్చేసి అన్న 1,65,000 చెప్తున్నారు, కొద్దిగా మాత్రమే బార్గెనింగ్ ఉంది. ఆల్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయన్న, మీరు 1 రూపాయి పెట్టేది లేదు. పెట్రోల్ పోసుకొని నడుపుకోవడం, పెట్రోల్ వెహికల్ అన్న ఇది. వెహికల్ మీకు ఎవరికైనా వస్తే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. ఇలాంటి జెన్యున్ వెహికల్ తీసుకొస్తానన్న. 34,000 తిరిగిందని చెప్తున్నారు ఓనర్ గారు, ఒరిజినల్ రీడింగ్ అని చెప్తున్నారు. నాకైతే అనిపిస్తుంది ఒరిజినల్. మీరు ఎవరైనా డౌట్ వస్తే మెకానిక్ తీసుకొచ్చుకోండి, సింగిల్ ఓనర్ కాబట్టి ఒరిజినల్ అనిపిస్తుంది. ఓనర్ గారు తెచ్చిపెట్టారు మన దగ్గరికి అమ్మమని. మీకు ఎవరికైనా వస్తే నా నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.